చిన్నప్పటి ఎలాగైనా సరే సిబిఐ ఆఫీసర్ అవ్వాలన్నది నీ కళ. మీ నాన్న ప్యూన్ గా పనిచేసే ఆఫీసులో నువ్వు ఆఫీసర్ అవ్వాలన్నది నా ఆశ. కానీ మా ఆఫీసులో ఉత్తమ్ దాస్ అని ఒక మర్త కజగాడు ఉన్నాడు. ఉత్తమ్ దాస్, సిబిఐ మీ ఇంటిని రేట్ చేయడానికి వచ్చాం, ప్లీజ్ కోఆపరేట్. అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు సార్. 2 మినిట్స్ సార్, మనం మాట్లాడి తెలుసుకుందాం. 5 మినిట్స్ లోపల ఉండండి. పరశురామ్, డోర్ క్లోజ్ చేయి. సార్ సార్ సార్, మీ దగ్గర దాచడానికి ఏం లేదు. ఈ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఉంది, మనం మాట్లాడి తెలుసుకుందాం. ఏదైనా ఇక్కడే మాట్లాడుకుందాం. ఓకే సార్, వీటిల్లో 10 లక్షల దాకా క్యాష్ ఉంది, తీసుకుని వెళ్ళిపోండి సార్. పరశురామ్, ఈ 2 బ్యాగులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టు. బ్యాక్ డోర్ జాగ్రత్త, ఎవరు చూడకూడదు. ఏంటి ఇంటలా చూస్తున్నావు, నన్ను పట్టించాలని చూస్తున్నావా? సార్, పట్టించాలని ట్రై చేయకు, జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంట్లో పెట్టు. ఇంట్లో నీకు వాటా ఉందిలే. హలో, ఇంటికి వెళ్ళి మనసు నిద్ర ఆఫీసర్ కంప్లైంట్ రాశాను, దాన్ని ఈ మరత కాజే గడికి ఆ పోతరిక గడి చూపించేశాడు. ఆ నిమిషం నుంచి వీడు నా మీద కత్తి కట్టాడు. ఆ కోపం నీ మీద ఖచ్చితంగా చూపిస్తాడు. ఏదో రకంగా నువ్వు మేనేజ్ చేసుకుని నేను పనిచేసే ఆఫీస్కి ఎలాగైనా నువ్వు ఆఫీసర్గా రావాలరా. తప్పకుండా జరుగుతుంది నాన్న. ఏంటి బీజీ తిలక్క? గంగాధర్ తిలక్, గొప్ప దేశభక్తుడు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థాంక్యూ సార్. మీ నాన్న ఆశపడటం వల్ల ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? మన తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుంటుందని అంటారు. అలాగే ఏ చార్ మీదైనా దానికోసం పుట్టిన వాళ్ల పేరుంటుందని నేనంటాను. నా కోసం ఒక చైర్ ఈ ఆఫీస్లోనే ఎక్కడో ఉంటుందని నేను మా నాన్న నమ్ముతున్నాం. సిబిఐ అంటే ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అందులో మీరు ఏ డిపార్ట్మెంట్ని ప్రిఫర్ చేస్తున్నారు? ఎకనామిక్ అఫెన్సెస్. ఎందుకు? పార్టీ పెట్టాల్సింది డెడ్ బాడీనే కానీ డబ్బుని కాదు. ఆ డబ్బంతా తవ్వి బయటకు తీస్తే మన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఈ కళ్ళ పీకి పరయచ్చు. ఏంటి పీకే గలమా? హలో సార్. మార్నింగ్ సార్. ఏం లేదు, పీకేస్తానని వినపడింది. ఏం పీకుతామని అడుగుతున్నా? నేను ఒక్కడినే ఏదో పీకిస్తానని చెప్పట్లేదు సార్. మనందరం కలిస్తే తప్పకుండా ఏమైనా పీకొచ్చు సార్. పీకుదాం, నువ్వు కంటిన్యూ చేయి. ఫిజికల్ టెస్ట్ పేపర్ చెప్పు. ఏంటయ్యా ఇతను హైటు సార్? నిలబడి చూద్దాం. స్ట్రైట్గా నించో, స్టిఫ్గా నించో. ఏంటి సార్, ఓకేనా? ఈజ్ క్వాలిఫైడ్ సార్. కూర్చో. హైట్ చాలా ఇంపార్టెంట్ మ్యాన్. నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత నీ పై ఆఫీసర్ తప్పు చేస్తాడు, అంతెందుకు? లంచమే తీసుకున్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? పట్టించొద్దు అని నిన్ను ప్రాధేయపడతాడు, అంతెందుకు? నీ కాలు పట్టుకున్నా కనికరించకుండా తన పై ఆఫీసర్స్కి ఆకాశరమణ ఉత్తరం రాస్తావా? డెఫినెట్గా నేను అలాంటి పని చేయను సార్. అయితే నువ్వు తప్పకుండా పైకి వస్తావు. ఆకాశరమణ ఎవడు సార్? మధ్యలో నా పేరు అడ్రస్ రాసి మంచి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి బాగా ఓపెన్గానే చేసి సస్పెండ్ కాదు సార్, డిస్మిస్ అవ్వడానికి కావాల్సిన అన్ని పనులు చేసి వాడిని, సారీ సార్, వారిని రచ్చరచ్చ చేస్తాను సార్. రాజకీయ నాయకుల ఇళ్లలో మిమ్మల్ని రైట్ చేయమంటే మీరు ధైర్యంగా రైట్ చేస్తారా? తప్పకుండా చేస్తాను సార్. అంటే ప్రాబ్లం వస్తే మీ అబ్బాయి చూసుకుంటాడా? ప్రాపర్ ఆర్డర్స్ లేకుండా, హైయర్ ఆఫీషియల్స్ అనుమతి లేకుండా ఏది పీకకూడదు, అర్థమైందా? సారీ సార్. సరే, నీకు తెలిసిన ఒక సామెత చెప్పు, విందాం. సడన్గా నాకు జ్ఞాపకం రావట్లేదు సార్. నాకోటి గుర్తుకొస్తుంది, చెప్పమంటావా? సార్. లోతు తెలుసుకోకుండా కాల్ పెట్టకూడదు. నీకు అర్థం కాలేదు కదా, మీ నాన్న అడుగు, చెప్తాడు. అర్థమైంది సార్. ఓకే, ఇంటర్వ్యూ ఇస్ ఓవర్, ఇక నువ్వు వెళ్ళచ్చు. యు మే లీవ్. సార్, ఇప్పుడు ఒక సామెత గుర్తొస్తుంది, చెప్పనా సార్? బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి దేవుడు దండిస్తాడో లేదో ఒక్కడొస్తాడు సార్, వాడు వాడికి యముడవుతాడు. వచ్చినప్పుడు చూద్దాం. ఏయ్,
లోపలని పంచు డైలాగులు కొట్టి బయటకొచ్చి డల్ అయ్యేవేంటి? చూడు, ఈ ఆఫీసులో నీకు జాబ్ ఇప్పించడం పెద్ద పనేం కాదు. సరే, అదలా ఉంచు. మీ నాన్న ఆఫీసులో టీ కాఫీలు అందిస్తుంటాడు. నీకు జాబ్ వస్తే అదే టీ కాఫీ నా పక్కన కూర్చుని తాగుతాం. మీ నాన్న కార్ డోర్ తీసి వెళ్ళిపోతాడు, కానీ నువ్వు అదే కారులో నా పక్కనే కూర్చుంటావు. ఇవన్నీ కొంతమందికి నచ్చుతాయి, కానీ నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. అలాగనే నేను చెడ్డవాడిని కాదు. నీకు ఖచ్చితంగా ఈ ఆఫీసులో జాబ్ ఉంటుంది. సర్వీస్లో ఉండగా మీ నాన్న ఆ అని పైకెళ్ళాడనుకో, ఆ ప్యూన్ జాబ్ నీకేగా. టీ కాఫీ అందించచ్చు, కార్ డోర్ తెరవచ్చు, ఈ ఆఫీసులో నువ్వేమైనా చేయవచ్చు. ఇంటికెళ్ళి జరిగిందంతా మీ నాన్నకి చెప్పు, ఆయనకు అర్థమవుతుంది. లేదా బల్క్ అమౌంట్ రెడీ చేసుకుంటారా? ఎంత పైకి ఎగిరినప్పటికీ పిచ్చుక పిచ్చుకే గద్ద గద్దే. బాగుంది కదా సామెత, వెళ్ళి జరగాల్సిన పని చూడు. వెళ్ళు. ఆత్మహత్య తప్పే, చదువుకోలేకపోయాం. చదివిన చదువుకి ఉద్యోగం లేదని చచ్చిపోతే దానికి పేరు ఆత్మహత్య కాదు, హత్య. వాణ్ణి చంపేశారు. వాళ్ళెవరైనా ఊరికే వదిలిపెడతానా? మన డిపార్ట్మెంట్ని ఒకడు పరిగెత్తిస్తున్నాడు, చూస్తూ కూర్చున్నారేంటి? మిస్టర్ ఉత్తమ్ దాస్, మీరేం చేస్తున్నారు? ఏం చేయమంటారు సార్? ఇంతవరకు ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. రేట్ చేసిన చోట ప్రతి ఒక్కరిని మొత్తుకున్నాను, నాట్ వన్ కంప్లైంట్, ఎవిడెన్స్ కూడా లేదు. ఈ కేసులో మిస్టర్ శివశంకర్ ఇన్వాల్వ్ చేస్తే ఏదన్నా రూట్ దొరకదు సార్. మీరు రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే వస్తారు సార్. సరే, ఆయనతోనే మాట్లాడతాను. సార్, శివశంకర్ అంటే ఎవరు సార్? శివశంకర్ ఎవరా? ప్లీజ్ సార్, చిన్నపిల్లడు తెలియక తప్పు చేశాడు. మీ అబ్బాయి రేప్ చేసిన అమ్మాయికి 15 ఏళ్ళు కూడా పూర్తి కాలేదట్టుగా. ఒక్కడే కొడుకు సార్, నా కడుపు ఎక్కడుండాల్సిన తుపాకి ఎలా పడిపోయిందో చూసారా? ఒకవేళ నేనే మీ పొజిషన్ ఉంటే ఏం చేస్తానో తెలుసా? ఎంత పని చేశారు సార్, ఎంత పని చేశారు సార్! కన్న కొడుకుని కూడా చూడకుండా తప్పు చేశాడని తెలియగానే కాల్చి చంపేశారే. మీలాంటి ఒక బాధ్యత కలిగిన నా ఒళ్ళంతా జలధరిస్తూ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. కమ్ ఆన్ సాల్యూట్. Yes sir. He's an inspiration to all of us. Honor this man. Salute. యూనిఫామ్ కి చెడ్డ పేరు రాకూడదు. బాధపడకుండా ఇంటికెళ్ళి. ఓకే, కమాన్ కమాన్ కమాన్. మీకు ఇంత అన్యాయం జరిగితే చూస్తే ఎలా ఊరుకున్నారు సార్? ఏ ఊసుకోవయ్యా, ఇప్పుడు అది ముఖ్యమా? ఇంకెవరి దగ్గర ఇలా వాపు. ఈ ఫోలీ రేట్స్ గురించి ఏ న్యూస్ పేపర్లో రాలేదే? వై సార్, ఇంతవరకు ఎవరేం కంప్లైంట్ ఇవ్వలేదు. ప్లస్ వి డోంట్ హావ్ ఎనీ ఎవిడెన్స్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, దీనికి సంబంధించిన న్యూస్ పేపర్లో వస్తే మన డిపార్ట్మెంట్ కేసు అవమానం, మనల్ని అందరూ ఎగతాళి. ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎగతాళి చేస్తే చేయనివ్వండి, న్యూస్ రావాలి. ఓకే, రేపు ఉదయం అన్ని న్యూస్ పేపర్స్లో ఇది రావాలి. ఓకే సార్. అప్పుడు వాళ్ళు భయపడేది. మా ఆఫీస్ వాళ్ళు రైడ్కి వెళ్తుంటారని చెప్తుంటానే, ఒక డూప్లికేట్ గ్యాంగ్ హైదరాబాద్ లో అదే విధంగా రైడ్ చేసి డబ్బు కొట్టేశారట. ఇదిగో పేపర్ చదువు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలాంటి ప్లేస్ లో రైడ్ చేయడానికి భయపడతారా? ఈ గ్రూప్ లో చాలా ధైర్యవంతులు ఉన్నారనిపిస్తోంది. కానీ ఏంటి నన్నోయ్? నాయకుడు సినిమాలో కమల్ హాసన్ ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడమ్మా? నలుగురికి మంచి జరుగుతుందంటే ఏం చేసినా తప్పు లేదని చెప్పాడు. ఓహో, అయితే ఇది తప్పు కాదంటావా? తప్ప, 100% కరెక్ట్ నానా. అంతే అవునా? ఏ లేపోరా రే. ఒకే ఒక లేడీని కనిపెట్టారా?
సార్ మిగతా వాళ్ళు కనిపెట్టేయచ్చు ఈ ఒక్క క్లూతో ఆ టీంలో ఉన్న ఒక్కొక్కరిని మనం ఎలాగైనా సరే సురేష్ సార్ అడ్రస్ అండ్ ఫోన్ నంబర్ కావాలి ఓకే ఓకే సార్ 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 వన్ మినిట్ ఏంటి ఆ గ్రూప్ లో ఉన్న ఓ లేడీ తాలూకు ఫోన్ నంబర్ దొరికింది సార్ 4-5 అవర్స్ లో అడ్రస్ తెలుస్తుంది వెంటనే వెళ్తే అరెస్ట్ చేయొచ్చు సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఆ గ్రూప్ లో వెయిట్ ఆయన చెప్పేది కూడా విందాం మీరు చెప్పండి సార్ ఆ గ్రూప్ లో మొత్తం 5 మంది ఉన్నారు సార్ ఆ లేడీని మాత్రం మనం అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది సార్ సార్ ఇంకోటి ఆవిడని అరెస్ట్ చేయడానికి వెళ్ళాలంటే ప్రాపర్ ఎవిడెన్స్ కంప్లైంట్ ఏమీ లేదు కదా సార్ మాత్రమే కాదు ఒక లేడీని అరెస్ట్ చేయాలంటే వారెంట్ కావాలి ఈవిడ చెప్పేది అసలు కూడా పాయింట్ ఉంది ఇటువంటి ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసుగా నోట్లో పెడదామా సార్ ఎగ్జాక్ట్లీ రమేష్ సార్ నోట్లో పెట్టు ఓకే సార్ ఆయన చెప్పింది అది అర్థమైందిగా సార్ అలా చేస్తే చాలు గుడ్ నైట్ సార్ మంగతయ్యారు కొంచెం అటు వెళ్ళు సార్ నోట్లో పెట్టడం అంటే ఏంటి సార్ ఏదైనా ప్రాబ్లమా లేదు లేదు ఏం లేదు రా